పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటికే వరుసగా 2 సార్లు విజయం సాధించిన బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది. అయితే ఇప్పటికే ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ ఈసారైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వారసకు ఎలాగైతే హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకుందో, అదే తరహాలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయానికి బ్రేక్లు వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా 3వ జాబితాను రిలీజ్ చేసింది. మొదటి జాబితాలో 39 మంది అభ్యర్థులను ప్రకటించగా 2వ జాబితాలో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక అదే పద్ధతిలో ఒక అడుగు ముందుకేసి థర్డ్ లిస్ట్తో 57 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇకపోతే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ 9 అంటే హైదరాబాద్, భువనగిరి, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పార్లమెంటు స్థానాలకు కూడా సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని వాటికి అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీతని ప్రకటించడంతో ఆమె సంతోషం పట్టలేక సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది. రేవంత్ అన్న, థ్యాంక్స్. నాపై నమ్మకంతో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు, సీఎం రేవంత్ అన్నకు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆ ట్వీట్లో పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.